మీకు విప్లవ అభినందనలు. జోహార్ అమరవీరులకు. గత 4 నెలలుగా తిరిగిన చోట తిరగకుండా అడవినంత రక్తపుటేరులు బారిస్తూ ఇవాళ ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకుంటున్న సందర్భంలో కూడా ఒకరిని హత్య చేసినటువంటి తీరు ఒక్కసారి మనం గమనిస్తే, ఉదయం నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇక్కడ, అందరూ కూడా చాలా విషయాలు అనేక విషయాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. ఎవరు మాట్లాడినా ఒకటే, ఇవాళ జరుగుతున్న దాన్ని ఆపడానికి ఎవరి ప్రయత్నం ఎంత, జరుగుతున్నది అక్కడ ఒక ధర్మయుద్ధం, కానీ వాళ్ళు చేస్తున్నది ధర్మయుద్ధం అయితే ఇంకొకరు అధర్మయుద్ధాన్ని ముందుకు తీసుకొస్తే, ధర్మయుద్ధం చేస్తున్న వాళ్ళే అధర్ములు అనేటువంటి దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా ఇంతకుముందు మాట్లాడిన మిత్రులందరూ కూడా, మెడకాయ మీద తలకాయ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, బుద్ధిజీవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, ఇది నాగరిక ప్రపంచం అంటున్నాం కదా, నిజంగా నాగరిక ప్రపంచం అయితే అనాగరికమైనటువంటి ఆలోచనలతో ఎందుకు బతుకుతున్నారు ఈ సమాజంలో అనేటువంటి దాన్ని మనం అంతా కూడా నిజంగా నిలదీయాల్సినటువంటి అవసరం అయితే ఇవాళ ఉన్నది. ఇది ఇవాళ్ళే కాదు, చాలా కాలం నుంచి ఇది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనుక ఇది ఎప్పటి నుంచో నిజంగా ఒక ఫ్యాక్ట్ ఫైన్ టీం పోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మేము 14 April నుండి 5 May వరకు నెల్లూరు జిల్లా తానంచెర్ల నుండి శ్రీకాకుళం జిల్లా బుడ్డపాడు వరకు జనచైతన్య యాత్ర చేశాం. ఆ సందర్భంలోనే 2 ఎన్కౌంటర్లు, అవి ఎన్కౌంటర్ల పేరుతోటి చిత్రహింసలు పెట్టి పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపిన తీరు అనేటువంటిది ఎంత నిజంగా ఎంత జుగుప్సాకరంగా ఉందో, అంత కక్షపూరితమైనటువంటి మనస్తత్వం ఏందో, ఇది నిజంగా అసలు ఎవరు ఎందుకు ఆలోచించట్లేరు. ఇది అడవి అంటే అందమైన సుందర తీరమే కాదు కదా, ఈ అడవి మాదే, అడవి మీద హక్కు మాదే అని సవాల్ చేస్తూ ఆదివాసి బిడ్డలందరూ కూడా పోరాడుతున్నటువంటి తీరు, వాళ్లే లేకపోతే, అసలు వాళ్లే లేకపోతే మనం ఇక్కడ కూర్చొని ఒక గాలి పీల్చుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. రేపు పుట్టబోయే బిడ్డలకు కూడా వాళ్ళు పీల్చేటువంటి గాలిని కూడా అందించాలంటే ఆదివాసి బిడ్డలు ఉండాల్సిందే, అడవి దక్కాల్సిందే. అడవి నిజంగా దక్కాలి అంటే ఆదివాసి బిడ్డలు ఉండాల్సిందే. ఆదివాసీలు లేకపోతే అసలు అడవే లేదు కదా. ఈ జ్ఞానం నిజంగా నాగరికులు నాగరికులు అని చెప్తున్నటువంటి ఈ నాగరిక ప్రపంచానికి ఎందుకు అర్థం కావడం లేదు. అందుకని ఇవాళ నిజమైన దేశభక్తులు ఎవరు అని అంటే, వాళ్లే నక్సలైట్లు, వాళ్లే విప్లవకారులు. దోపిడీ ఉన్న చోట పోరాటం ఉంటుంది, అణిచివేత ఉన్న చోట ప్రతిఘటన ఉంటుంది. ఆ ప్రతిఘటనలో ఖచ్చితంగా ప్రజలే గెలుస్తారు, ప్రజలే చరిత్ర నిర్మాతలు అని తెలియజేస్తూ ఇవాళ జరుగుతున్నటువంటి పోరాటంలో ఖచ్చితంగా అంతిమ విజయం ప్రజలదే అని తెలియజేస్తూ, ఆనాడు 1 of 70 Act వచ్చినప్పుడు కానీ, ఆపరేషన్ గ్రీన్ హంట్ వచ్చినప్పుడు కానీ, ఇవాళ ఆపరేషన్ కగార్ వచ్చినప్పుడు కానీ, అరుణోదయగా తన వంతు పాత్రను తను నిర్వహిస్తుంది, ఇక ముందు కూడా నిర్వహిస్తుంది అని చెప్పేసి తెలియచేస్తూ, రాజ్య హింస చెలరేగిపోయే గదనే, రాజ్య హింస చెలరేగిపోయే గదనే, ఎదురు కాల్పుల పేర మేము చంపే గదనే, అన్నలారా అక్కలారా
మీ పేరు మాసిపోదు, అక్కలారా మీ పేరు మాసిపోదు. మీ త్యాగం ఎన్నటికీ వృధా కాదు అని మనం ఎలుగెత్తి చాటాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. అందుకోసం ఇవాళ ఒకరితోటి అంతమయ్యేది కాదు, ఒకరితోటి ముగింపయ్యేది కాదు, ఇది న్యాయమైనటువంటి పోరాటం. ఈ న్యాయమైనటువంటి పోరాటం ఖచ్చితంగా మరింత ముందుకే సాగుతుంది. ఎవరో ఒకరు పుట్టుకొస్తారు, ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకుపోతారు అనేటువంటిది అంతవరకే పరిమితం కాకుండా మనవంతు పాత్రను ఖచ్చితంగా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉందని తెలియజేస్తూ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు చరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడు